பேட் பரத் సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇది ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను గైస్ సో హై హోప్ గైస్ మీకు అందరికీ అయితే వీడియో ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి గైస్ పక్క ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలా మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇంకా ఎందుకంటే వీడియోస్కి అయితే రీచ్ రావట్లేదు చాలా అయితే చాలా సో గైస్ అంత రీచ్ వచ్చేలా మీరే వేస్తారని మొత్తం వేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్ ఐ హోప్ గైస్ మీకు అందరికైతే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి తెరుగు సో గైస్ ఇక్కడ మంచి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్ సింపుల్గా బీట్ మార్క్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ టైం చేసాను అంటే సింపుల్ అండ్ నేను కొన్ని హైలైట్ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని పిక్స్ అయితే పెడతాను ఓకేనా టెక్స్ట్ ఇమేజెస్ అయితే పెడతాను చాలామంది అడుగుతున్నారు గైస్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఇమేజెస్ ఎట్లా చేసుకోవాలని అడుగుతున్నారు అయితే ఏంటంటే అది చాలామంది అయితే అడుగుతున్నారు కొన్ని కావాలనుకుని ఒకసారి కింద కూడా కామెంట్ చేయండి చేద్దామా ఎంతమందికి కావాలి ఓకేనా సింపుల్ ఇక్కడ 2-2 ఈ గ్రూప్లెస్ అయితే ఉంటాయి గ్రూప్లో 2-2 ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ నేను చేస్తాను ఇలా ఎలా చెప్తాను చూడండి ఫస్ట్ది ఫస్ట్ దగ్గర 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా 2 ఇమేజెస్ 2 సేమ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ దానిలో ఒకటి డిఫరెంట్ ఒకటి అలాగ ఓకేనా అలాగ అలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సింపుల్ లాస్ట్ ఇక్కడ అయిపోయితే 5 అయిపోయింది కదా గైస్ గ్రూప్ అయితే అయిపోయింది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక 3 ఇమేజెస్ అయితే రీప్లేస్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇమేజెస్ పొజిషన్ ఓకేనా ఇక్కడ ఒక 3 ఇమేజెస్ రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్న ఒక 3-4 ఇమేజెస్ అయితే ఉంటాయి 3-4 ఇమేజెస్లో ఆటోమేటిక్ అయితే ఇక్కడ ప్లే చేసేద్దాం చూసారు కదా గైస్ ఇక్కడ సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ లాస్ట్లో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ ఓకే ఇక్కడ లాస్ట్లో ఒక ఇమేజ్ వేసి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 స్పేసెస్ అయితే ఖాళీ ఉంటాయి 2 స్పేసెస్లో బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ ఒక 2 గ్రూప్స్ అయితే ఉంటాయి మొత్తం ఈ 3 లేయర్స్ని కాపీ 3 లేయర్స్ వేసుకోండి సింపుల్గా బీట్ మార్క్లకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ నొక్కండి ఓ సారీ అసలు ఇక్కడ పేజ్ చేసింది నేను అక్కడ పేజ్ చేసిన ఓకే కాపీ 3 లేయర్స్ అయితే నొక్కేసిన పేస్ట్ 3 లేయర్స్ బి వేసేసిన ఇక్కడ పైన ఒక ఇమేజ్ తీసుకోండి ఫస్ట్ వచ్చేసి కింద ఒక ఇమేజ్ తీసుకోండి సింపుల్ అంతే ఇక్కడ ఇమేజ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు షాడ్ అయితే వస్తుంది యువర్ విష్ అది ఓకేనా ఇక్కడ గ్రూప్ అయితే అయిపోయింది ఇంకొక గ్రూప్ ఉంటుంది దీనిపైన ఒక ఇక్కడ ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఓకే సింపుల్ ఇక్కడ గ్రూప్ కూడా ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ గ్రూప్ కూడా ఎడిట్ చేసేసిన సింపుల్ ఇక్కడ అయిపోయింది కదా బ్యాక్ వచ్చేసి షేకేఫ్లకు వచ్చేసాను షేకేఫ్లకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఇది టెక్స్ట్ ఇమేజ్ చేసేది ఇమేజ్ అది ఎఫెక్ట్స్ కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ అయితే చేసేయండి ఇంటరు ఫ్రెండ్ టాప్ లెజెండ్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ ఒక 3 ఇమేజెస్ ఉంటాయి 3 ఇమేజెస్కి ఇలా యాడ్ చేయాలి చెప్తే నేను ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ ఎఫెక్ట్ చేసుకోండి సింపుల్గా బ్యాక్ వచ్చేసి బీట్ మార్కులకు వచ్చి ఇక్కడ ఈ 3 ఇమేజెస్లో ఫస్ట్ దానికైతే ఈ ప్లేయర్ దీనికైతే పేస్ చేసేయండి సింపుల్గా మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్కులకు వచ్చేసి సెకండ్ దానికైతే పేస్ చేసేయండి ఓ సారీ కాపీ ఎఫెక్ట్స్ అయితే కాలేదు బీట్ మార్కులకు వచ్చి సెకండ్ దానికి అయితే ఫేస్ చేసేయండి ఒకనే ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సారీ షేక్ ఎఫ్లకు వచ్చేసి ఇక్కడ సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ది ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది
థర్డ్ ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్ తీసుకొని ఇక్కడ ఒక టూ ఇమేజెస్కి అయితే పే చేయాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అయిపోయిందా, ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంటుంది దీనికి. ఇక్కడ రెండింటికి పే చేసేయండి, షేర్స్ మనకి వీటిని అయితే సేవ్ చేసుకోండి. ఇక సో హై ఒక వేసి మీకు అందరికీ అయితే వీడియో టింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్, బాయ్ బై, టేక్ కేర్. వందే మాత్రం, జై హింద్.